ఎంవీఐ కార్యాలయంలో లీగల్ ఎయిడ్ క్లినిక్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. జహీరాబాద్ మండల లీగల్ సర్వీసెస్ కమిటీ జహీరాబాద్ ఆద్వర్యంలో స్థానిక పస్తాపూర్లో ఉచిత న్యాయ సేవ సహాయంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మోటార్ వాహనాల చట్టం, సైబర్ క్రైమ్, ఉచిత న్యాయ సేవ సహాయంపై సీనియర్ సివిల్ జడ్జి ప్రజలకు అవగాహన కల్పించారు. ఏదన్నా సాటర్డే రోజు హాలిడే పడింది అంటే కనుక ఫ్రైడే చేస్తాం. ఓకే, త్వరలో పిఎల్ కూడా అటాచ్ చేస్తాం. ఈరోజు మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో ఒక క్లినిక్ని ఏర్పాటు చేయడం జరిగింది. క్లినిక్ అంటే ఏంటంటే వారికి ఒక ఉచిత న్యాయ సలహా గురించి ఇక్కడ పెట్టడం జరిగింది. ఎంబీఐ జహీరాబాద్ యూనిట్ ఆఫీస్లో ఆఫీస్ కేటాయించడం జరిగింది. దానికి మన సందీప్ అడ్వకేట్ గారు ఇక్కడనే కూర్చొని సలహాలు ఇస్తున్నారు. సో ప్రతి శనివారం వాళ్ళు ఇక్కడిని కూర్చొని ఆఫీస్లో కూర్చొని పొద్దు నుంచి సాయంత్రం వరకు కూర్చొని వాళ్ళు ఇక్కడ శిక్షణ ఇస్తారు. ఒకవేళ ఇక్కడ పరిష్కారం కాకపోతే క్లినిక్లో వాళ్ళు అప్పుడే మండల్ లీగల్ సర్వీస్కి పంపించి కోర్టుకి పంపించి కోర్టులో న్యాయం చేస్తారని నా పేరు అలిగి సందీప్ కుమార్. నేను ఇక్కడ జహీరాబాదు జూనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్స్ మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో గత 8 సంవత్సరాలుగా న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. మొన్న 10వ తారీఖు 1వ నెల 2022 రోజు జహీరాబాద్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆఫీస్లో జహీరాబాద్ మండల్ లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో రూరల్ లీగల్ ఎయిడ్ క్లినిక్ను ప్రారంభం చేయడం జరిగినది. శ్రీ గౌరవనీయులు సీనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్ జడ్జి గారు దుర్గాప్రసాద్ గారి ఆధ్వర్యంలో నన్ను అనగా సందీప్ కుమార్ అడ్వకేట్గా నన్ను ఇక్కడికి రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి పేదరిక ప్రజలకు వాళ్లకు న్యాయ సలహాలు సూచనలు చేయడానికి కోసం ఇక్కడ ఒక క్లినిక్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆఫీసర్ అధికారులు సమ్మతించి నాకు సెపరేట్గా ఒక రూమ్ అనేది కేటాయించడం జరిగింది. 10వ తారీఖు 1వ నెల 2022 రోజు. అలాగనే నేను ప్రతి శనివారము వర్కింగ్ డేలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ లీగల్ ఎయిడ్ క్లినిక్లో ఉంటాను. అందుబాటులో పేద ప్రజలు ఎవరైనా సరే తమరికి ఉన్నటువంటి సమస్యలు, ప్రభుత్వం నుంచి పేదవాళ్లకు చెందాల్సినటువంటి పథకాలు, వాళ్ళకు దరఖాస్తు రాయడం దగ్గర నుండి న్యాయ సలహాలు చేయడం వరకు నా బాధ్యతగా రూరల్ ప్రాంతంలో ప్రతి ప్రజానికానికి ఈ లీగల్ ఎయిడ్ క్లినిక్ అనేది ఉపయోగపడుతుంది. అలాగనే ఇక్కడికి వచ్చిన వాళ్లకు మ్యాట్రిమోనియల్ వైఫ్ అండ్ హస్బెండ్ సమస్యలు కానీ, భూ సమస్యలు కానీ, అలాగే ఇక్కడ పోలీసులో ఉన్నటువంటి క్రిమినల్ సమస్యలు కానీ ఏవైనా సరే వాళ్ళకి న్యాయం జరిగిన పక్షంలో మమ్మల్ని సంప్రదిస్తే, ఇక్కడ రూరల్ ప్రాంతంలో ప్రజానికం నన్ను సంప్రదిస్తే ఖచ్చితంగా వాళ్లకు కోర్టు వారి దృష్టికి తీసుకెళ్ళి ఒకవేళ ఇక్కడే లీగల్ ఎయిడ్ కౌన్సిల్ క్లినిక్లో కనుక సమస్య పరిష్కారం అయితే ఇక్కడే పరిష్కారం చేసి, అలాగే ఇక్కడ పరిష్కారం కాని పక్షంలో ఇరు వర్గాలు పరిష్కారం కాని పక్షంలో మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళకి పంపడం జరుగుతూ ఉంది. అక్కడ వాళ్ళు ప్రీ లిటిగేషన్ కేసులు ఫైల్ చేసి ఇరుపక్ష వారం వాళ్ళు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం అనేది జరుగుతూ ఉంది. ఇలాంటిది ఈ రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి జీరావ రూరల్ ప్రాంతంలో ప్రజానికం అందరూ కూడా ఖచ్చితంగా ప్రతి ప్రభుత్వంతో కానీ ఇతర వాళ్ళ న్యాయవాదం ఇంకెక్కడ కేసు సమస్యలు కానీ ఉంటే కనుక మీ సలహాలకు సూచనల కోసం నేను సిద్ధంగా ఉన్నాను. ఇక్కడ శనివారము 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు, అలాగనే శనివారం సెకండ్ సాటర్డే కనుక వస్తే శుక్రవారం రోజు కూడా అవైలబుల్ ఉంటాను. శుక్రవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నేను ఇక్కడ ప్రెజెంట్ ఉంటాను. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నటువంటి ఉంటే ఖచ్చితంగా మీకు డాక్యుమెంట్స్ తీసుకొని దగ్గరికి రండి. ఒకవేళ డాక్యుమెంట్స్తో ఏదైనా సమస్య ఉంటే ఏ డాక్యుమెంట్స్ అవసరమో నాకు చెప్తే నేను దాన్ని రాసి మీకు ఇస్తాను. అవన్నీ తీసుకొని వచ్చి పరిష్కారం కోసం వస్తే నా వంతు కృషి చేస్తాను, తెలియజేస్తాను. సివిల్ జడ్జ్ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో మన జహీరాబాద్ రూరల్ నందు మన ఆర్టీఐ ఆఫీసులో ముఖ్యంగా లీగల్ ఎయిడ్ క్లినిక్ అనేది ఒక ప్రోగ్రామ్ కంటిన్యూస్గా ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఇది ప్రతి శనివారం మార్నింగ్ 10 నుంచి 5 వరకు ఎవరైనా న్యాయ వ్యవస్థ మీద సలహాలు కానీ సూచనలు కానీ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ మనకు ఉచితంగా సలహాలు ఇస్తేందుకు జడ్జి ఇక్కడ అడ్వకేట్ సందీప్ కుమార్ గారు ఉంటారు. వారిని మీరు అప్రోచ్ కండి, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేసుకోండి. ఇది ప్రతి శనివారం ఇక్కడ జరుగుతుంది కాబట్టి మీరందరూ రావాల్సిందిగా కోరుతున్నాము.
అంతే కదా సార్।